వజ్రాల గనిలో వైసీపీ దొంగలు. ఆ అడవిలోని మట్టిలో రంగురాళ్లు దొరుకుతాయి. అవి కేవలం రంగురాళ్లు కాదు, ఎంతో విలువ కలిగిన ఓ రకమైన వజ్రాలు. మొన్న అర్ధరాత్రి 12 గంటల సమయం ఆ అడవిలోకి జేసీబీలు వెళ్ళాయి, వాటి వెంట ట్రాక్టర్లు వెళ్ళాయి. 15 అడుగుల మేర తవ్వి ఆ మట్టిని 12 ట్రాక్టర్లలో నింపారు. గొయ్యి కనబడకుండా మళ్లీ పూడ్చే ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున 3:30 కల్లా తిరిగి వచ్చేశారు. ఆ 12 ట్రాక్టర్ల మట్టి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఇంతకు తవ్వింది ఎవరు? ఆ మట్టి ఎక్కడకు వెళ్ళింది? దీని వెనుక సూత్రధారులు ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకున్న అడవి మన్యం ప్రాంతంలో ఉంది. గతంలో ఈ మన్యం ప్రాంతంలోనే లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వుకుపోయిన వైసీపీ మాఫియా తరహాలోనే ఇది మరో దోపిడీ. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సాలిక మల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగింది ఈ ఘటన. ఇక్కడ దొరికే రంగురాళ్లను నర్సీపట్నం అలెగ్జాండరైట్ ఎమరాల్డ్ అంటారు. వీటికి దేశ విదేశాల్లో మంచి ఖరీదు ఉంది. 2003లో అక్కడ అరచేయి పరిమాణంలో ఓ వజ్రం దొరికితే దాని ఖరీదు అప్పట్లోనే 3,50,00,000 రూపాయలుగా లెక్కగట్టారు. ఆ ప్రకారం మొన్న తవ్వుకుపోయిన 12 ట్రాక్టర్ల మట్టిలో ఎంత లేదన్నా 15 కోట్ల రూపాయల నుండి 20 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఉండొచ్చని అంచనా. ఇది గత ఏడాది కాలంగా జరుగుతున్న, ఇప్పుడు మాత్రమే బయటపడిందని స్థానిక ఆదివాసీలు అంటున్నారు. వాళ్ల లెక్క ప్రకారం సుమారు 150 కోట్ల రూపాయల విలువైన వజ్రాలను ఇక్కడ నుండి తరలించుకుపోయినట్లుగా చెప్పుకుంటున్నారు. అక్కడ జేసీబీలతో తవ్వారు అనడానికి రుజువుగా మట్టి తవ్విన చోట జేసీబీ చారలు కూడా ఉన్నాయి. ఎంత పకడ్బందీగా ఈ దోపిడీ జరిగిందంటే డిఎఫ్ఓను సెలవులోకి పంపారు. ఫారెస్ట్ అధికారులు పోలీసులను అటుగా వెళ్లొద్దని ఆదేశించారు. జేసీబీల శబ్దం విన్న అక్కడి ఫారెస్ట్ బీట్ కానిస్టేబుళ్లు డిఎఫ్ఓకు ఫోన్ చేయగా, ఇది వైసీపీ ఎమ్మెల్యే గణేష్ సొంత పని, ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పినట్లు సమాచారం. మొన్న రాత్రి తీసుకువెళ్లిన 12 ట్రాక్టర్ల మట్టి కూడా ఎమ్మెల్యే సొంత ఊరైన బాపిరాజు కొత్తపల్లికి తరలించారని సమాచారం. కానీ ఒక డిఎఫ్ఓని మేనేజ్ చేయడం ఒక ఎమ్మెల్యే వల్ల అయ్యేది కాదని, తాడేపల్లి ప్యాలెస్ నుండో సీఎంఓ కార్యాలయం నుండో ఫోన్లు వచ్చి ఉంటాయని ప్రజలు అంటున్నారు. కాబట్టి డిఎఫ్ఓ సిఐ ఎస్ఐ ఎమ్మెల్యే ఫోన్లు సీజ్ చేసి కాల్ లిస్ట్ సమాచారాన్ని లాగితే అసలు దొంగలు దొరుకుతారు. కానీ దర్యాప్తుకు ఆదేశించేదెవరు? దొంగతనానికి ఆదేశించిందే తాడేపల్లి ఠాన్. అలాంటప్పుడు వజ్రాల దొంగల్ని పట్టుకునేది ఎవరు?